अंकल अंकल ఎలా ఉన్నారు? చూస్తుంటే మీకు షుగర్ బీపీ వగరా వగరా ఏమీ లేవనుకుంటాను. am i right? బాబు మీరు ఏ గుర్తుపట్టలేదా? ఫోటోల్లో ఉన్నంత అందంగా లేనా? అల్లుడుగారా, మీరు రెండు రోజుల తర్వాత వస్తారని నాన్నగారు చెప్పారు. రే రే, మొన్న పిలిచి పోకొచ్చారే వాళ్ళ అబ్బాయి. i am nivas శ్రీనివాస్. చాలే వందుస్కో బా. రండి. ఏ రాజు, ఎవరు వచ్చారు చూడు. అంకుల్, అమ్మాయి నాకు నచ్చింది. అల్లుడు, ఆవిడ మావిడ. మై గాడ్, మీ ఆవిడ టీవీ యాంటెనా స్లిమ్ గా ఉంటే మీ అమ్మాయేమో అనుకున్నాను. ఆంటీ, యు ఆర్ వెరీ ప్రిటీ. నేను వెళ్ళి కాఫీ పంపిస్తాను. అలాగే. చూసారా అంకుల్, ఆంటీని ఎంత నైస్ గా ఐస్ చేశాను. ఆఫ్ కోర్స్ ముందు ముందు మిమ్మల్ని కూడా చేస్తాను. కూర్చోండి, మాట్లాడుకుందాం. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే టెండూల్కర్ జ్ఞాపకం వస్తున్నాడు. సచిన్ టెండూల్కర్. మీ బట్టతల చూస్తుంటే క్రికెట్ గ్రౌండ్ లా నీట్ గా ఉంది. ఇంతటి నున్నటి గ్రౌండ్ మీద టెండూల్కర్ నాడిస్తే ప్రతి బాల్ సిక్సే. అంకుల్, మీకు ఒక విషయం చెప్పనా? వయసులో ఉన్నప్పుడు లవ్ ఫెయిల్ అయితే బట్టతల వస్తుందట, అమెరికన్స్ చెప్పారు. మీ బట్టతల చూస్తుంటే ఈజీగా 5-6 సార్లు లవ్ ఫెయిల్ అయినట్టుంది. నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారయ్యా? ఏమనుకుంటారండి? ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగబాధ పడిపోతున్నారండి. చూసావు పియే, జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. నిజమేనండి. అది సరే, మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు? రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం రెండు చేతులా సంపాదించుకునేది ఎప్పుడు అని తెగబాధ పడిపోతున్నారండి. దరిద్రులు వీళ్ళు డబ్బు సంపాదన తప్పితే వేరే జాతి లేదయ్యా. నిజమేనండి. సౌండే కాదండి, వాసన కూడా అటు రకంగా వస్తుందండి. ఏమనుకోకండి, జంతు కదా, కాస్త విశ్వాసం ఎక్కువ. వాటి యజమాని ఎవరినే ఉన్నంటే కొళ్ళ పొడి చేస్తారు. పాపం వాటికి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ తేడా తెలియవు కదా. ఎరా ముద్దు, యు ఆర్ 100% కరెక్ట్ గురు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో గొడ్లు కడతారా? అదే మాట నేను అడుగుతున్నాను రా. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలు ఇస్తావరా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పేరా? వీటిని కట్టే స్థలంలో మీ మనిషి వచ్చి పాకలేశారు, అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను. ఇది ఎలా ఉందిరా ముద్దు? ఇది కొండపల్లి రాజా దెబ్బ. ఇదిగో నారాయణ నిక్కర్. అదేనయ్యా నిక్కర్ నారాయణ. కొద్ది నుంచి సందులు కొందరు తిప్పిస్తున్నావు. నా వల్ల కాదయ్యా, నిజం చెప్పు. నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను, నన్ను తెలుసా అని అడుగుతావా? కూర్చో. వద్దులే, ఇలా కూర్చోబెట్టి ఒక పిచ్చాసుపత్రి పంపించు. అది కాదు దాసు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసం అనుకో. ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే ఎంత బ్యూటీగా ఉంది.
ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగ ఈ రక్తం మన మాధవ దీక్షితులా లేడు ఉండటమేట్రా ఆడే ఈ అలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచేవాళ్ళం వీడు నిజంగానే మాధురిలా మారిపోయినట్టున్నారు పద క్లోజప్లో చూద్దాం అదా నిన్న శ్రావణ శుక్రవారం కదా నువ్వు పూజలా చేసావు నేను మాత్రం 30 మంది ముత్తైదవులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను ఒరే మాధవ మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచువేదవులు వస్తున్నారు అటు చూడకు నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కళ్ళ కూడా అనుకోలేదురా ఏ మిస్టర్ లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు నీకు అక్క చెల్లెల లేరా నువ్వేంటరా ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కౌగులించుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగలేదురా ఏం బాగలేదు కదా ఒక్క నిమిషం ఉండు అక్క విజయశాంత అక్క స్లో మోషన్ వస్తుంది చూడక్క ఈ మగవేదవులు అల్లరి చేస్తారు ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటీజింగ్ అంతం చేయడం వేరా నా ఆశయం మీలాంటి ఎదవల్ని మక్కెలేరు కదండి పోలీస్ లాకప్ లో వేయడం వేరా నా కర్తవ్యం విజయశాంతి అంటే ఎంత పర్సనల్ చేసుకొని ఏంటి బస్ ఎక్కుతావా దా ఒక్కడ పీకుద్ది ఇదిగో దొంగ బాబు మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి వదిలేనాయనా అమ్మ దొంగ నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే ఆహా అది కాదు అసలు వెళ్ళాక పక్కిని పిండిగాని పిలిపించి విప్పించుకోండి డిన్నర్ దాత సుఖీ భవ ఇదిగో అమ్మ నీ వెండి కంచం కాస్త జాగ్రత్తగా దాచుకో అసలు రోజులు బాగాలేవు వస్తా చెల్లెమ్మా వస్తా బాబు గారు ఇదిగో దొంగ బాబు నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు గానీ ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్ ఆహా ఆహా ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతి ఉతలు ఉండబట్టే చెల్లెమ్మ అనసూయ అనసూయ అమ్మో మా ఆయన వచ్చేసారు బాబు నీకు పుణ్యం ఉంటుంది ఆయన కట్లు ఇప్పు తీసే ఏ ఆయన మరి ఎవరు ఆయన పక్కింటాయన పతిత నీచురాల ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్ట పగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట ఈ ఘోర కలిని నేను సహించలేను ఈ అన్యాయాన్ని నేను భరించలేను ఐ జస్ట్ కాంట్ బేర్ ఏం చేస్తుంటావు నువ్వు చెక్ పోస్ట్ లో ఇన్స్పెక్టర్ ని చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా కొంపలో చెక్ చేసుకోగలదా డబ్బు సంపాదించగానే సరిపోదయా పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి ఇంతకీ ఏం జరిగింది నా చెల్లెలు రాంగ్ రోడ్లు వెళ్తుంది అసలు నువ్వెవరు దొంగని దొంగ దొంగ వీడు నిజంగా దొరుకుతాడంటావా ఎందుకు దొరకడరా ఏం దొరుకుతాడో ఏంటో అన్ని పోలీస్ మాటలు ఒరే నీ ఫోటో దొంగరా అమ్మ వాడే దొంగ పట్టుకో పట్టుకోమన్నది నన్ను కాదయ్యా పారిపోతున్న దొంగని వదలండి వదరం సత్యం వదరం ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్ దొంగని నీరు కాదయ్యా పారిపోతున్నవాడు వదలండి మాకు కావాల్సిన దొంగ నువ్వే ఇదిగో మీరు కూడా ఏంటండి కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి అమ్మా దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా బాకీ విషయం తెలుసు లేదా పొరపాటు కొన్ని వదలం తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను ఇంతకాలం ఓపిక పెట్టినాడు ఇంకొక వారం ఓపిక పెట్టండి ఈ మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు వారం రోజుల్లో ఆ లేడీ పోలీస్తో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షలా మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా తెలుసు 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది పేపర్లో వేశారుగా అదే మరి అసలు పట్టుకుంది ఎంతో తెలుసా 150 గవర్నమెంట్ కి ఇచ్చింది మిగతా 100 నొక్కేసింది ఆ 100 నా కట్టంగా ఇస్తుంది అరవకండి కొంపలు అంటుకుంటాయి అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను ఇది అపారం నా అమౌంట్ పెద్దది నాకు రెండు కొట్టాలి
హోల్సేల్ గా అందరికి తలా రెండు బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 అప్పెడతారా? కుస్తీ పోటీలకు వెళ్తున్నాడా? కాదు, టార్చర్ చేయడానికి. ఎవర్నో? నిన్నే. అదే కదా నన్న. ఇది అన్యాయం, అక్రమం. ఒక నిర్దోషిని పట్టుకుని టార్చర్ చేస్తారా? నువ్వు దోషివో నిర్దోషివో నేను తెలుస్తానరా? బాబు నేడని ఎక్కడ దాచావు? నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుందిరా. నేనంత బయటికి వెళ్ళండి. నా కళ్ళ ముందే అంత పెద్ద ఆయన్ని కిడ్నాప్ చేసావంటే నీది మామూలు బుర్ర కాదు. ఎక్కడ బాపు నీడు? ఎక్కడ? మీ ఇంట్లోనే. అది తెలుసు. ఆ తర్వాత? అదే తెలియదు. నా గురించి కూడా నీకు తెలియదు. చెప్పు, నిజం చెప్పు. ఎవడరా తుమ్మింది? యువర్ అటెన్షన్ ప్లీజ్. నేనే బాబా. ఇంతకీ నువ్వెవడరా? ద గ్రేట్ పిల్లా పిల్లాతో తెలుసా బాబా? వాడెవడు? నేనే బాబా. ఇంతకీ ఏంటంటావు? ఇది పోలీస్ స్టేషనేనా బాబా? కాదు, మున్సిపాలిటీ. మున్సిపాలిటీయా? అయితే తమరు ఎద్దా బాబా. పుణ్యప్ప, హెడ్డును పట్టుకొని ఎంతంటావురా? నీ ఎవరే పోనీ టార్చర్ లోపల కబడి బతికిపోతున్నారా? ఇన్ని మెడలు పట్టి బయటికి అంటాన్రా. వీడి సంగతి తర్వాత చెప్తానా. హలో, యువర్ అటెన్షన్ ప్లీజ్. మీరు పోలీసు వాళ్ళేనా బాబా? కాదురా, గూర్ఖాని. గూర్ఖానా? అయితే రాత్రి మీరు గస్తీ తిరుగుతున్నప్పుడు నా మిస్సెస్ అన్న కనిపించిందా బాబా? కనపడలేదు, కానీ ఇప్పుడు కనపడేలా చేస్తాను. రాస్కెల్, టాలెంట్ చూపిస్తున్నావా? నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు. చెప్పు, వాణ్ణి ఎక్కడ దాసావో చెప్పు. చెప్పు. ఎస్ఐ గారు. ఎవడ్రా ఎస్ఐ? ప్రస్తుతానికి నేనే ఎస్ఐని. నోరు మూసుకొని టార్చర్ చేయించుకో. నోరు మూసుకొని చేయించుకోవడానికి ఇదేమన్నా వంటికి మసాజా? చెప్తే వినిపించుకోవే. మీ ఎస్ఐ అప్పారావు గారు? అవునరా, మా ఎస్ఐ అప్పారావు గాడే. అయితే ఏంటంట, వాడికి బుర్ర మీద జుట్టే కాదు, లోపల గుజ్జు కూడా లేదు. వేస్ట్ ఫెలో. చెప్పు, బాబు నీడు గారిని ఎక్కడ దాసావో చెప్పు. తిరిగి చూడరా తెలుస్తుంది? ఏరా, 4 రోజులు సెలవు పెట్టి వెళ్ళేసరికి నీ ఇష్టం వచ్చినట్టు రిస్క్ పోతారా? ముందు నిన్ను టార్చర్ చేస్తారా? అప్పారావుతో ఆటలాడకు. అడ్రస్ లేకుండా పోతాం. వీడేవాడు సార్? వీడు బాబినీడి గారిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ సార్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. సరే, నువ్వు వెళ్ళి చొక్కా వేసుకో, వీటి సంగతి నేను చూస్తా. అలాగే సార్, అలాగే. వీళ్ళు సండే సందర్భంగా వన్డే మ్యాచ్ ఆడుతున్నట్టున్నారు. కుంటేటప్పుడు కూడా వయ్యారాలు ఎందుకే? మేరా భారీ హే, జల్దీ కర్. ఈ పిల్ల వాస్తు ప్రకారం ఉందిరా. అవునరా? నీ మొహం దానికి ఈశాన్యంలో పరువు ఎక్కువరా. మరి ముందాడి దానికి దాని నైరుతిలో తక్కువరా. హాయ్. 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 మా నాన్న నూరెళ్తున్నారు, రాత్రికి పడుకోవటానికి మీరెవరన్నా తోడొస్తారా? అమ్మో, మీ ఇంట్లో మాకెవరికి నిద్ర పట్టదే. అవునే, బాప్రే, తేరే గారు మైనయా ఉంగి. మీ ఇంట్లో రౌడీలను చూస్తే నాకు భయం, నేను రాను. వీళ్ళ బొంద, వీళ్ళెవరూ రాకపోయినా నీకు తోడుగా నేనొస్తానే. చేతకు తోడు నువ్వెళ్తే
నీకు తోడు నేనొస్తాను రావులమ్మా. ఇదిగో నీకు తోడు వస్తాంట. ఏంట్రా గుడ్ల గుబల్లాగా వచ్చి ఇక్కడ చేరారు? ఈ రోజు మావుడు బర్త్డే, మీ అందరికి పార్టీ ఇద్దామని అడగటానికి వచ్చాడు. పార్టీనా? ఏం పార్టీ? మందు ముందుగా బిర్యానీ 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 పార్టీ. కొంచెం బిర్యానీ హైదరాబాద్. కోటప్పకొండ బర్త్డే గిఫ్ట్ ఏమిద్దామే? నువ్వు ప్రేమతో ఆ పెళ్ళిచ్చిన తీసుకుంటాను. ఇదిగో తీసుకో. థాంక్స్. హేయ్, see you today night. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా ఇది. యాక్షన్. నేను మీ పిల్ల అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా, మర్యాదగా నేల లొక్కో. ఆరనేయు మా ఈ ఒడియం.